वाल आलोचना विधानम नेरोजन जूरी तो पोटी पड़ा गर्वगल अमेरिका విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ ప్రేక్షకులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మీ అందరికి చెప్పడం కోసరం మీ ముందుకు వచ్చానని చెప్పుడని మీకు విజయవాడలో జెండా ఎగరవేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యమంటూ స్పష్టీకరణ. वैजाग् बीच चंद्रबाबु पादयात्र विजन 2047 लो भागंगा वेलादि मंदि तो सागिन बीच वाक. नगरंलो गणंगा स्वातंत्र दिनोत्सव वेडुकलु जेंडा वंदनं चेसि गौरव वंदनं स्वीकरिंचिन इंचार्ज मंत्री विडुदल रजनी. इक डिटेल्स चूद्दां. मेनिफेस्टो पवित्र ग्रंथ का तीसुकोनी 98.5% हामीलनु अमलु चेसामंटू सीएम जगन तेलिपारु. विजयवाड़ जरिगिन स्वातंत्र दिनोत्सव वेडुकलो ई संदर्भंगा आयन मात्लाडारु. पेदलकु इल्लु इव्वद्दनि अड्डुकोवडं अंटरानि तनमे पेद पिल्ललु इंग्लीश मीडियम चदुवुकोवद्दनटं उचित वैद्य सेवलु अंदकुंडा चेयडं स्कूलनु नाशनं चेयडं लांटिवनि अंटरानि तनमेनि अन्नारु. पेदलु गेलिचे वरकु वारी बतुकुलु बागुपडे वरकु युद्धं कोनसागिस्तामंटू पेर्कोन्नारु. వాళ్ళకు విజన్ పెట్టుకొని పిల్లల్ని కూడా మీరు చూస్తే తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది. నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది 20 సంవత్సరాల కల కలని విజన్ అంటున్నాం. అక్కడి నుంచి ఏం చేయాలి గాంధీజీ ఇచ్చిన అహింస శాంతి సందేశాన్ని భగత్ సింగ్ సుభాష్ చంద్ర బోస్ సాహసాన్ని మన టంగుటూరి అల్లూరి పింగలి త్యాగ నిరితిని వేలు లక్షల స్వాతంత్ర సమర యోధుల బలిదానాల్ని గుర్తు చేస్తూ మన జాతీయ జెండా ఈ రోజున ఎగురుతా ఉంది. ఈ జెండా 140 కోట్ల భారతీయుల గుండె. ఈ జెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పోరాటానికి దానికి సమాంతరంగా జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలకు ప్రతీక. ఇది ఎప్పటికీ కూడా చెక్కుచెదరని భారతీయ సమైక్యతకు భిన్నత్వంలో ఏకత్వానికి ఇదే చిహ్నం. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. జాతీయ జెండాతో సమైక్యత పాదయాత్ర నిర్వహించారు. రామకృష్ణ బీచ్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి పామ్ బీచ్ హోటల్ వరకు 2 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్రలో బాబు పాల్గొని తర్వాత ఎన్జీఎం గ్రౌండ్స్ లో జరిగే సభలో పాల్గొన్నారు. అనంతరం వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు మేధావులు యువతతో చంద్రబాబు సమావేశం అవుతారు. దీనికి స్ఫూర్తి ఏంటి? దీని వెనకాల ఉన్న థాట్ ఏంటి సార్? ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఇండియా ఇండియన్స్
అండ్ తెలుగుస్ విజన్ 2047 2047 అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకున్నాం 2047 లో 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు మనం జరుపుకోబోతున్నాం అంటే 100 సంవత్సరాల కంటే ముందు బానిస దేశం 100 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటామో ఒక్కసారి మనం ఇమేజిన్ చేసుకొని విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఇండియా ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇండియన్స్ ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఇండియన్స్ ఎండిపోయారు భారతదేశం నుంచి కూడా ప్రపంచ దేశాలకు సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వచ్చింది అందుకే ఇండియన్స్ ఏ విధంగా ఉండాలి దానికి ఒక విజన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని అందుకే ప్రత్యేకంగా భారతదేశం బాగుండాలి ఎందుకంటే ఒక భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవడం నా బాధ్యత అది నా దేశభక్తి ఎవ్వరు కూడా దీన్ని సంకేతించడానికి వీల్లేదు మనందరం కూడా దేశభక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా అదే సమయంలో తెలుగు జాతి ముందు ఉండాలి అగ్రస్థానంలో ఉండాలి ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా కోరిక అందుకే తెలుగు వారిని కూడా పెట్టాను ఈ మూడు కలిపి విజన్ 2047 అది మెయిన్ ఇంటెన్షన్ దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా నేను మాట్లాడాను అందరూ కూడా ఇప్పుడు రాని విషయాలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే విజువలైజ్ చేయడం అనేది కంటిన్యూగా మనం ఆలోచిస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చినప్పుడుగా దానికి పదును పెడితే ఫలితాలు కూడా మెండుగా వస్తాయి అవి ఏ విధంగా జరిగిందో హిస్టారికల్గా నేను నా అనుభూతి చెప్తున్నా నేను కూడా ఇప్పుడే మీకు చూపిస్తాను అది చూస్తే మీ అందరికి కూడా ఒక బ్రాడ్గా ఒక ఆలోచన వస్తుంది షూర్ సార్ కెన్ వి హావ్ ది పిపిటి ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇండియా ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు మీరందరూ చరిత్ర ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది మనం అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల అనుకున్న ఫలితాలు 91 వరకు మనకు రాలేదు మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఆర్థిక సంస్కరణలు 1991లో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ప్రారంభించారు అప్పటి నుంచి భారతదేశం యొక్క అభివృద్ధి పరుగులెత్తే పరిస్థితి వచ్చింది ప్రపంచం గుర్తించే పరిస్థితి వచ్చింది అంతమును భారతదేశాన్ని చాలా చులకనగా కూడా చూసేవారు మనకేమి చేత కాదని చూసేవారు అంతేకాకుండా ఎప్పుడు కూడా భారతదేశంలో శక్తి ఉంది దాన్ని సమర్థవంతంగా బయట తీయలేకపోయే ఆలోచన ఉంది అలాంటిది ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఒక శక్తివంతమైన ఆర్థిక విధానాలు మనం రూపొందించుకునే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారింది అప్పుడే బిల్ గేట్స్ వచ్చాడు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఇంటర్నెట్ వల్ల
ఈ రోజు ఇక్కడ జరిగే సమాచారం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు రియల్ టైం లో వెళ్ళిపోతా ఉంది. అంత మునుపు ఆ పరిస్థితి ఉండేది కాదు. అది వచ్చినటువంటి రెవల్యూషన్ మీరు చూస్తే అర్లీ 90స్ లో వచ్చింది, 95 లో వచ్చింది. మూడోది మనకు ఒక విండ్ ఫాల్ డివిడెంట్ వారిగా యూత్ వచ్చారు. ఇది ఊహించలా ఎవరు. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే అన్ని దేశాలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళాం, మనం ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాం, నేనే వెళ్ళా. కానీ ఏం జరిగిందో అది కూడా చెప్తాను, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో ప్రపంచానికి అంతటి కూడా మీరు చూస్తే డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. భారతదేశానికి మాత్రం ఒక విండ్ ఫాల్ గెయిన్ గా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది, డివిడెంట్ వచ్చింది. యువత ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం. ఆ యువత అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఈ మూడు అడ్వాంటేజ్ వల్ల 91 నుంచి ఈరోజు మీరు చూస్తే మన ఊహించని ప్రగతి వచ్చే పరిస్థితి వచ్చింది. అది ఏ విధంగా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నామో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే నేను 1995 ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతాను ఆలోచించాడు పివి నరసింహరావు గారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను అమలు చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనేక సంస్కరణలకు నాంది పలికాం. భారతదేశంలో ఫస్ట్ టైం పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పట్లో రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేసింది మనమే. 2004కి మిగులు కరెంటు కూడా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఒక మీరు ఏదైనా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ గ్రీన్ ఫీల్డ్ జేగురుపాడు జీవీకే పెట్టించాం. ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అది హైదరాబాద్. ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ టైం ఫ్లైట్ హైదరాబాద్కు వచ్చింది, ఎమిరేట్స్. ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ సెక్టర్లో పివి నరసింహరావు గారి పీరియడ్లో, సారీ వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆ రోజు రిపోర్ట్ ఇస్తే నేషనల్ హైవేస్. ఆ రోజు ఆయన ఆలోచిస్తే నేను మలేషియా చూసిన తర్వాత ఈ మార్గం చేయాలని చెప్తే ముందుకు వచ్చారు. అందుకే నేషనల్ హైవేస్ అన్ని గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి, అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మా, ఫైనాన్స్. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జెండా ఎగరవేసి వందనాన్ని స్వీకరించారు. అనంతరం సర్క్యూట్ హౌస్ లో జరిగిన జెండా వందనం కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అదే మరి సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, గ్రీనరీ ఇవన్నీ పెట్టాం. జన్మభూమి స్ఫూర్తి ఇంట్రడ్యూస్ చేశాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా ఉన్నాయి. ఆ రోజు మహిళా గ్రూపులు ఇంట్రడ్యూస్ చేశాం. విద్యా కమిటీలు, వన సంరక్షణ కమిటీలు, వాటర్ రిజర్వ్ అసోసియేషన్లు, సిఎంఈవై, వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఇవన్నీ పెట్టి ప్రజల్ని, స్టేక్ హోల్డర్స్ని భాగస్వాములు చేసి ముందు తీసుకుపోయాం. ఈ అన్నింటి వల్ల మీరు చూస్తే విశాఖ నగర సిపిఐ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి జేడి సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగరవేసి గంభీరమైన ఉపన్యాసం ఇస్తున్నారు. ఆయన ఉపన్యాసాలకు పరిపాలనకు తేడా ఉందని, ఈ 9 ఏళ్ల పరిపాలనలో ఆయన ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు కానీ అన్నారు. స్వచ్ఛ భారత్ చెప్పి గాంధీజీని తీసివేసి ఆయన కలద్దాలను మిగల్చారని అన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఇచ్చి పార్లమెంటులో చర్చకు 1 నిమిషం మాత్రమే కేటాయించడం ఆయన తీరుకు అర్థం పడుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొని జెండా వందనాలు చేశారు. భారత స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ జరుపుకుంటూ ఉన్నారు. మరోసారి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. ఆయన ఉపన్యాసాలు చాలా గంభీరంగా ఉంటాయి, పనులైతే అంతకు భిన్నంగా ఉంటాయి అన్నది ఈ 9 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు నిరూపించుకున్నారు. ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో, లేకపోతే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏవైతే నినాదాలు ఇచ్చాడో, ఒక్క నినాదం కూడా ఈరోజు ఈ దేశంలో అమలు జరిగినటువంటి పాపాన పోల. స్వచ్ఛ భారత్ అని చెప్పని మొదటి నినాదం ఇచ్చారు, గాంధీ మహాత్ముడు తీసేసి ఆయన కళ్ళద్దాలు మిగిల్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడైనా చూసుకున్నా కూడా మురుగు ఎక్కడికెక్కడ ఉండిపోతూ ఉంది, చెత్త పేరుకుపోతూ ఉంది, వాటిని శుద్ధి చేసేటటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా బేటీ పడావ్, బేటీ బచావో, బేటీ పడావ్ అని చెప్పి నినాదం ఇచ్చారు. ఏం జరిగిందో మణిపూర్లో మనం చూసాం. నగర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈరోజు జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు మాట్లాడారు. 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సత్య సూపర్శ్రీ కార్యక్రమం జరుగుతుందని, చట్టసభల్లో ప్రతి రంగంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం సాధించడంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఇందిరా ఫిలాసఫీ కార్యక్రమానికి గాను రాహుల్ గాంధీ పిలుపునిచ్చారంటూ స్పష్టం చేశారు. ఈరోజు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశం నలుమూలల 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శక్తి సూపర్శ్రీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ శక్తి సూపర్శ్రీ ఏంటంటే మహిళల పట్ల అణచివేత, మహిళలకి సమాన హక్కులు కల్పించాలని చెప్పి నినాదంతో 33% రిజర్వేషన్ను చట్టసభల్లో కానివ్వండి, ప్రతి రంగంలో కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే నిన్న జరిగినటువంటి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ ఫెలోషిప్ అని చెప్పే కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మహిళల నైపుణ్యాన్ని గమనించి ఆ నైపుణ్యానికి అనుగుణంగా ఇందిరాగాంధీ ఫెలోషిప్ అందజేయాలని చెప్పేసి మా రాహుల్ గాంధీ గారు ఒక ప్రణాళిక చేయడం జరిగింది. మరి ఏదైతే స్వతంత్రం సాధించడంలో మహిళల ఒక ఇది ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి గారు అనివ్వండి, రాణి రుద్రమదేవ్ గారు అనివ్వండి, ఇందిరాగాంధీ గారు అనివ్వండి, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. మరి మహిళలు కూడా అన్నిటిలో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ జి హరివెంకట కుమారి జాతీయ జెండాను ఎగరవేసి నగరవాసులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ జీవీఎంసీలో జరిగిన పలువురు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో పాటుగా పలువురు జీవీఎంసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నివారణకు జీవీఎంసీ కృషి చేస్తుంది. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలించుటకు ప్రత్యేక తనిఖీ బృందాలు కలిగిన 10 ఎన్ఫోర్స్మెంట్ వాహనాలతో నిత్యం తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది.
520 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 30,000 మంది విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణ స్పృహన సామాజిక బాధ్యతలు కలిగించే విధంగా ప్రజా అవగాహనపై ఈకో వైజాగ్ కిడ్స్ ఆర్ట్ కాంటెస్ట్ పేరుతో పెయింటింగ్ పోటీలను నిర్వహించి అత్యుత్తమ చిత్రాలను వేసిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను మెమోంటోలను బహుకరించి సత్కరించడమైనది. ఆ విజేతలు వేసిన చిత్రాలను నగరంలో ప్రధాన కూడల్లో హోర్డింగ్ల ద్వారా జీవీఎంసీ ప్రదర్శించడమైనది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తూ ఈకోవైజా కార్యక్రమానికి సహకరిస్తున్న పలు హోటళ్లు మరియు రెస్టారెంట్ల సేవలను గుర్తిస్తూ ప్రోత్సాహకంగా ఈకోవైజా సర్టిఫికేట్లను వారికి అందించడం జరిగింది. విశాఖ నగరంలో వ్యర్థాల నిర్వహణపై వ్యర్థాలను తిరిగి వినియోగించే ప్రక్రియలో భాగంగా సృజనాత్మకతను జోడిస్తూ వినూత్నమైన థీమ్లను ఆధారంగా 6RRR సెంటర్లను బుక్ కేఫ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కేజీహెచ్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఈ సందర్భంగా మాట్లాడారు. సంవత్సర కాలంలో కేజీహెచ్ హాస్పిటల్లో 10 కోట్ల రూపాయలు సీఎస్ఆర్ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూ ఆయన స్పష్టం చేశారు. 10 అంబులెన్స్లు త్వరలో కేజీహెచ్కు రాబోతున్నాయని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. హెచ్పిసిఎల్ వారి సహకారంతో 200 కోట్ల రూపాయల పరికరాలు త్వరలో ఏర్పాటు చేస్తామని, అలాగే మరో 5 కోట్ల రూపాయలతో సెకండ్ క్యాజువల్సీ మరియు లోగుల బంధువుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మించామని, 80 లక్షలతో మోడర్న్ మార్చిటీ నిర్మించామంటూ తెలిపారు. మనకు సుమారుగా గత సంవత్సర కాలం తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్గా ఉన్న సిఎస్ఆర్ పొటెన్షియల్ కూడా మనము ఆప్టిమైజ్ చేయడం జరిగింది. 1 ఇయర్లో 10 క్రోర్స్ పైన మనం ఉపయోగించేసి సిఎస్ఆర్ యాక్టివిటీ చేకప్ చేయండి. ఇందులో మనకి ఒక 10 అంబులెన్స్లో మనకి ఒక 1-2 మంత్స్లో రాబోతున్న టెండర్ అంతా అయిపోయింది. సిమిలర్లీ ఒక హెచ్పిసిఎల్ వాళ్ళ సహాయంతో 2.5 కోట్లతో మనకు ఇక్కడ లోకల్గా ఎక్విప్మెంటు రాబోతా ఉంది. అది కాకుండా రిమైనింగ్ 5 కోట్లతో మీరు చూస్తున్నారు ఇప్పుడు మనకు గ్రాండ్ సెంటనరీ ఆర్చ్ చేశాము, అలాగే సెకండ్ క్యాజువాలిటీ చేశాము. క్యాజువాలిటీ బయట మనకు ఎక్కడ మనకైతే అక్కడ చాలా కష్టమైన వాతావరణం ఉంటుందో అక్కడ ఫౌంటెన్ను, అలాగే వాళ్ళ తరపున ఎవరన్నా పేషెంట్లు కానీ రెండు వస్తే వాళ్ళు వెయిటింగ్ హాల్స్ పెట్టించాము. అలాగే వృద్ధులకి మహిళలకి కన్వీనెంట్గా ఉండడానికి సపరేట్ ఓపీ కౌంటర్స్ చేశాము. పాత ఓపీ కౌంటర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం మోడరైజ్ చేసి ఏసీ పెట్టించేసి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశాము. అలాగే మనకు భావనగర్ వార్డులో, రాజేంద్ర ప్రసాద్ వార్డులో కూడా ఏవైతే వార్డ్స్ ఉన్నాయో వాటిని మనకు ఏఎంసీలుగా కన్వర్ట్ చేశాం. ఇది కాకుండా మనం సుమారుగా 6 నుంచి 7 ప్లేసుల్లో పేషెంట్ అటెండెంట్ వెయిటింగ్ హాల్స్ పెట్టాం, ఇంక్లూడింగ్ వాళ్ళకి లాక్ అండ్ కీ పెట్టి కూడా వాళ్ళకి ఏదైనా దుస్తులు బ్యాగులు ఉంటే కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఆ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నగర బీజేపీ ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలోనే బీజేపీ నేత ఎం రవీంద్ర మాట్లాడారు. మరే ప్రభుత్వం ఇవ్వలేని విధంగా మోదీ ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులకు అత్యంత గౌరవం ఇస్తుందని చెప్పుకొచ్చారు. త్వరలో మేరీ దేశీ మేరీ మిట్టి అనే కార్యక్రమం మొదలు కాబోతుందని, స్వాతంత్ర సమరయోధులు నడయాడిన మట్టిని సేకరించి ఢిల్లీ పంపించడం జరుగుతుందని, తద్వారా వారిని గౌరవించినట్లు అవుతుందంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోనే పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు నగర యువత పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైంది, ఎందుకంటే ఆజాదీక అమృత మహోత్సవం మనం గత సంవత్సర కాలంగా జరుపుకుంటున్నాం. దేశానికి సేవ చేసిన స్వతంత్ర పోరాట యోధులు ఎంతోమందిని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ వారు నడయాడిన ప్రాంతాలన్నీ తిరుగుతూ వారికి గౌరవించుకుంటున్నాం. ఇది ఈ ఘనత ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిదే. బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప మర్యాద గౌరవం స్వతంత్ర పోరాటకి లభించి ఉండదు. అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమైంది. అంతేకాదు స్వతంత్ర పోరాటంలో అసూలు బాసి
అమరులైన వారు ఎంతోమంది చాలామందికి తెలియదు ప్రపంచానికి అలాంటి ఎంతోమందిని గుర్తించి వారందరినీ గౌరవించింది ఈ ప్రభుత్వం కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాను అలాగే మేరీ దేశీ మేరీ మట్టి అనే ఒక కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది ఏదైతే స్వతంత్ర పోరాటకులు నడయాడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ మట్టిని సేకరించి ఢిల్లీ పంపించడం జరుగుతుంది ఈ విధంగా వారు నడయాడిన మట్టికి మనం ఇచ్చే గౌరవాన్ని చూస్తే దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇంకా వారిని ఎంతగా గౌరవించుకుంటున్నామో అందరూ కూడా గుర్తించవచ్చు మన ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు గారిని అయితే అమితంగా గౌరవించింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారి గురించి అనేక కార్యక్రమాలు నిర్వహించి వారికి వారి పట్ల ఉన్న భక్తిని చాటుకోవడం జరిగింది ప్రతి వృత్తి నిజాయితీతో చేయడమే దేశ సేవ అని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. ఎంబీబీ కాలనీలో గల కిడ్స్ కోటన్ పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు టీచర్లు పిల్లలకు గత దేశ నాయకుల చరిత్ర మన సంస్కృతి పిల్లలకు బోధించాలంటూ హితవు పలికారు. మూడు సూత్రాలను పాటిస్తే జీవితం ఉన్నతంగా ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు గర్వించేలా పిల్లలు లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఏర్పాటు చేసుకోగలగాలని చెప్పారు. ఈ సంతకం కోసం జనం మీ వెనుక వచ్చేలా ఎదగాలని అన్నిటికన్నా మనం చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చేలా జీవితాన్ని నిర్దేశం చేసుకోవాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయి లక్ష్మి సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులను ఆస్వాదించిన జడి లక్ష్మీనారాయణకు ప్రాణత్యాగాలు చేసిన వారు ఉన్నారు. వారికి వెన్నుదంటగా ఉంటూ అనేక లక్షల మంది కోట్ల మంది వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం వల్ల ఒక గొప్ప దేశంగా ఒక గొప్ప శక్తిగా మనం అందరం కూడా ఎదగగలిగాము. అందువల్ల ఆ రోజు మన స్వాతంత్రం తీసుకురావడానికి అనేక మార్గాలలో ప్రయత్నించిన మహానుభావులందరినీ తలుచుకొని వారు చేసిన త్యాగాలు వారు చేసిన పనులను గురించి తలుచుకొని మనం ఈ విధంగా దేశానికి ఉపయోగపడతామని ఆలోచించుకోవాల్సిన రోజు అటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలోని కిడ్స్ గార్డెన్ హై స్కూల్లో జెండా వందనం చేయడం పతాక ఆవిష్కరణ చేయడం అన్నది చాలా ఆనందం ఈ ప్రాంతంలో. విశాఖ నగరంలో పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్లోని మంగళవారం నిర్వహించిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీడిదల రజని ఉదయం 9:02 సమయంలోని జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం సాయుధుల దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రగతిని మంత్రి చదివి వినిపించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఫోలో కమిషనర్ త్రివిక్ర వర్మ, జీవీఎంసీ కమిషనర్ సీఎం షాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వరద కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా విశాఖ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణపాయంగా భావించి విదేశీ పరిపాలన నుంచి విముక్తి చెందుటకు సాగించిన పోరాట పటిమ ఫలితంగానే మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించింది. దేశవ్యాప్తంగా మువ్వెన్నెల జెండా రెపరెపలు, జాతీయ గీతాలాపన, భారతీయతతో పెళ్ళుబికిన ఆనంద గడియలకు నాంది పలికినది ఈరోజే. ఇటువంటి శుభగడిలో మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 77 వసంతరాల స్వాతంత్ర భారతావనిలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గాంధీజీ కలలుగన్న స్వరాజ్య స్థాపన, సంక్షేమ రాజ్య స్థాపన దిశగా ఎన్నో సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాల సామాజిక ఆర్థిక స్వావలంబన కల్పనకు కృషి చేస్తూ ముందుకు సాగుతోంది మన సంక్షేమ ప్రభుత్వం. నేడు మన భారతదేశం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలోనికి అడుగు పెడుతున్న సందర్భంగా విడుదల రజని అనే నేను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు
వైద్య విద్యా శాఖ మంత్రిగా అలాగే ఈ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను విశాఖలో మీతో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి। దీనిలో భాగంగా మన జిల్లాలో అమలవుతున్న పథకాలు వివిధ శాఖల ప్రగతిని ఈ శుభ సందర్భంగా మీ ముందు ఉంచుతాను। జిల్లాలో 63 పట్టణ ఆరోగ్య కేంద్రములు 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు మరియు గ్రామీణ ప్రాంతములలో 54 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ల ద్వారా ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించబడుచున్నవి। ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో వైద్య అధికారులు నెలకు 2 సార్లు గ్రామ స్థాయిలో సందర్శించి వైద్య సేవలు అందించడం జరుగుతోంది। ఇందులో భాగంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు ఓపీ నిర్వహించి మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 వరకు గృహ సందర్శన అంగన్వాడి కేంద్రాలు స్కూళ్ళనందు సేవలు అందించడం జరుగుచున్నది। ఇప్పటివరకు 37,570 ఓపీ సేవలతో పాటు 2,419 మంది గర్భిణీ స్త్రీలకు 1,208 మంది బాలింతులకు 5,703 మంది రక్తపోటు 4,028 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడం జరిగింది। అలాగే ఇప్పటివరకు మొత్తం 54,640 గృహ సందర్శన ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడం జరిగింది। నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 36 కోట్ల రూపాయలతో 33 పట్టణ ఆరోగ్య కేంద్రాలను 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నూతనంగా నిర్మించి ప్రారంభించడం జరిగింది మరియు 6 కోట్ల రూపాయలతో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి। అదే విధంగా 6 కోట్ల రూపాయలతో 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలను సమీకరించడం జరిగింది। వాజిన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం। విజయవాడలో జెండా ఎగురవేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యమంటూ స్పష్టీకరణ। వైజాగ్ బీచ్ లో చంద్రబాబు పాదయాత్ర విజన్ 2047 లో భాగంగా వేలాది మందితో సాగిన బీచ్ వాక్। నగరంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా వందనం చేసి గౌరవ వందనం స్వీకరించిన ఇన్ఛార్జ్ మంత్రి విరతల రజని। వాజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం, నమస్కారం।